ఏపీ కొత్త సీఎం చంద్రబాబు పని మొదలు పెట్టేశారు. ఇప్పటికే మెగా డిఎస్సి సహా ఇతర పనులు కూడా స్టార్ట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మరో ముందడుగు వేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రాజెక్టును సందర్శించే అవకాశం కనిపిస్తోంది. పోలవరం సందర్శన అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన అసెంబ్లీ సమావేశానికి వెళ్లబోతున్నారు. గతంలో ప్రతి సోమవారం పోలవరం అనేలా చంద్రబాబు పనితీరు కనబరిచారు. ఇప్పుడు కూడా సోమవారం వెళ్లను ఉండడంతో ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకునే అవకాశము కనిపిస్తోంది. మరోవైపు ఆయన ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ మీటింగ్ ను నిర్వహించారు. ఏపీలోని ప్రాజెక్టులు వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలపై అధికారులను ఆరా తీశారు చంద్రబాబు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్ చెప్పండి, సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నట్టు తెలుస్తోంది సీఎం చంద్రబాబు. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు 2 రోజులు కూడా సచివాలయానికి రావడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకే షార్ప్గా ఆయన కార్యాలయానికి కూడా వెళ్ళడం జరిగింది. 3 గంటల నుంచి 6:30 వరకు కూడా ఆయన కార్యాలయంలో గడిపారు. దాదాపుగా 3 గంటలన్నర పైగా కూడా అధికారులు, అట్లాగే మంత్రులతో పాటుగా కూడా వచ్చిన అధికారులతో పాటు వచ్చిన అసోసియేషన్లు, ఏదైతే సంబంధించిన సిబ్బందికి సంబంధించిన అసోసియేషన్లు కానీ ఉద్యోగులకు సంబంధించిన అసోసియేషన్తో కూడా అందరితో కూడా ఆయన భేటీ అవుతూనే ఉన్నారు. ప్రతిదానికి సంబంధించి 2 రోజు విఘ్నం లేకుండా ఉండటం కోసమే ఆయన రావడం జరిగింది. దాంతోపాటుగా పాలనాపరమైన అంశాలపై కూడా ఆయన రివ్యూలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఉదయం సచివాలయంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలన్నింటినీ తీసుకున్నారు. దాంతోపాటుగా సీఎం చంద్రబాబుతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, స్థితిగతులు అనే దానిపై కూడా ఆ సీఎస్తో కూడా మాట్లాడటం జరిగింది. ఈ ఏదైతే ఉందో ఇప్పుడు 5 హామీలు ఏదైతే ఇచ్చారో 5 హామీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు ఏ ఉన్న అంశాలపై కూడా ఆయన సుదీర్ఘంగా సీఎస్తో కూడా చర్చించడం జరిగింది. దీంతోపాటుగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానంగా 2 కళ్ళుగా వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఒకటి పోలవరం కాగా మరొకటి అమరావతిని కూడా ప్రధానంగా తీసుకోబోతూ ఉన్నారు. దీనిలో భాగంగా ముందుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 71% కూడా పనులు అక్కడ చేసిన పరిస్థితి. ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కూడా 4% మాత్రమే, అంటే 75% మాత్రమే పనులు అనేది చేయటం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొదటి నుంచి కూడా విమర్శించుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి, ఎక్కడా కూడా పనులు ముందుకు సాగని పరిస్థితి, ప్రాజెక్టులో కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పనులు ఆపేసిన పరిస్థితి కూడా కనిపించింది. సీఎం చంద్రబాబు నాయుడు చార్జ్ తీసుకున్న వెంటనే కూడా పోలవరంపై కూడా ఆయన రివ్యూకు సంబంధించి నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులపై కూడా స్థితిగతులపై కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఆయన సమావేశం నిర్వహించారు. ముందుగా ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం పైన కూడా ఆయన రివ్యూ స్టార్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సోమవారం ఆయన పోలవరం సందర్శించబోతున్నట్టు కూడా మనకు కొంత విశ్వసనీయ సమాచారం అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, ఎన్నో వేల లక్షల ఎకరాలకు నీటిని అందించేది, అలాగే సాగునీటిని అందించే ప్రాజెక్టు కాబట్టి ప్రాధాన్యతా ప్రాజెక్టుగా వాళ్ళు ముందు వరుసలో కూడా తీసుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. డెడ్ లైన్ పెట్టుకొని మరీ దాన్ని పూర్తి చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు కొంత చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కార్యాచరణ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా సోమవారం పోలవరం రోజుగా, అలాగే బుధవారం అమరావతి రోజుగా కూడా ప్రకటించి వారం దానిపైన రివ్యూ చేసుకుంటూ కూడా అధికారులకు దానికి దిశానిర్దేశం చేస్తూ కూడా పనులను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు కూడా ఆయన రివ్యూలు నిర్వహించేవాళ్ళు. అదే మరోసారి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అధికారం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేసే విధంగా కూడా దానికోసం కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. 2 రోజే బాధ్యతలు ఇచ్చిన 2 రోజే ఇరిగేషన్కి సంబంధించి మొదటి ప్రాధాన్యతగా ఇటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా ఆయా దాని యొక్క స్థితిగతులను తెలుసుకుంటా ఉన్నారు. డైరెక్ట్గా పోలవరం ప్రాజెక్టు సందర్శన
సచివాలయానికి వెళ్ళబోతామన్నారు. సోమవారం వెళ్ళే అవకాశం ఎక్కువగా కనపడుతుంది, ఎందుకంటే ఆయన సోమవారానికి పోలవరానికి కేటాయించుకొని గతంలో పనిచేసిన పరిస్థితి కాబట్టి ఈసారి కూడా పోలవరం సోమవారం రోజు వెళ్ళి ఆ పాలనలో యొక్క పనులను స్థితిగతులను తెలుసుకోనున్నారు. ఎంతవరకు అది పూర్తయినాయి, ఏ ఏ పనులు చేయాల్సి అని కూడా అధికారులను అడిగి తెలుసుకోబోతామన్నారు. దాన్ని ఇమీడియట్గా చేసేందుకు కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటుగా ఆర్థిక పరిస్థితిపై కూడా సుదీర్ఘంగా సమావేశం అయితే నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక హామీలు ఏమి ఉన్నాయనేది, ఎందుకంటే అన్నా క్యాంటీన్కు సంబంధించిన హామీ ఒకటి ఉంది నెరవేర్చిన పరిస్థితి, దాంతోపాటుగా యువతకు స్కిల్ గణనకు సంబంధించి కొంత స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది, అది కూడా కొంత ఆర్థిక భారంగా పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి జూలై నెలలో ఇవ్వాలి కాబట్టి దాని ఆర్థిక భారం ఎలా అడ్జస్ట్ చేయాలనే విషయంపై కూడా సుదీర్ఘంగా కసరత్తు అయితే జరిగినట్టుంది. దానిపై కూడా రివ్యూ కూడా అది నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఇలా రోజు మొత్తం చూసుకుంటే దాదాపుగా 3 గంటల సేపు ఆ సచివాలయంలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గడిపిన పరిస్థితి. ఈ రెండు ప్రాధాన్యత కలిగిన ఆర్థిక అంశాలపైన అలాగే పోలవరం సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులపైన కూడా రివ్యూ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సత్తాజ్ అయితే మల్లికార్జున, ఇప్పుడు సోమవారం పోలవరం దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత చంద్రబాబు స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, అయితే దీనికి సంబంధించి రివ్యూ మీటింగ్ను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే పోలవరానికి సంబంధించి ప్రాజెక్టు సందర్శించిన ఆ రోజే అక్కడే ఒక సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా కనపడతా ఉంది. కీలక ఆదేశాలు అక్కడే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పీడప్ చేయడం కోసం అప్పుడు అక్కడున్న కాంట్రాక్టర్ సిబ్బందిని కూడా మార్చిన పరిస్థితుంది. స్పీడ్గా ఎవరైతే చేస్తారో వారికి ప్రాజెక్టు పనులను అప్పగించాలని కూడా అప్పుడు కీలక నిర్ణయం తీసుకొని వారికి అప్పగించిన పరిస్థితి. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వేరే కాంట్రాక్ట్ సంస్థలకు కూడా ఇవ్వడం జరిగింది, కానీ పనులు అనేవి నెమ్మదిగా జరుగుతూ వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా పనులు స్పీడప్ చేసిన పనులు కూడా పరిస్థితి కూడా లేదు. 4% మాత్రమే పనులు అయినాయని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకని దాన్ని మరింత స్పీడప్ చేయడం కోసం పోలవరం పనులను సందర్శించిన తర్వాత అక్కడే కీలక సమావేశం నిర్వహించుకొని అధికారులకు ఇటు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ముందుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి ఉన్న నేపథ్యంలో కూడా ముందుగా వైట్ పేపర్స్ ప్రిపేర్ చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికంటే ముందు ఒక కేబినెట్ సమావేశం, అంటే పోలవరం ప్రాజెక్టు సందర్శన అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా, అంటే ముందుగా నిర్వహించుకోవాలనుకున్న సమావేశాలు కానీ కార్యక్రమాలు కానీ అన్నింటిని కూడా కొంచెం డిలే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. కేబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు, ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న బాధ్యత కనుక కంపల్సరిగా ఎన్నికల ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం తప్పదు కాబట్టి కంపల్సరీ కేబినెట్ నిర్వహించిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత రోజే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ముందు 2 రోజులైనా, అంటే గతంలో 4 రోజుల పాటు, అంటే 4-5 రోజుల క్రితం 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావించిన వారికి కనీసం 2 రోజులైనా నిర్వహించి ముందుగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించిన తర్వాత స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత ఏదైతే వాళ్ళు చట్టం రద్దు చేస్తామని ప్రకటించడం జరిగిందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని కూడా ఆ రోజే రద్దు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు ముందుగా సోమవారం సందర్శించిన తర్వాత మంగళవారం నుంచి కేబినెట్, ఆ తర్వాత బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్. For more videos like this, subscribe BigTV channel.